రాత్రి వేళల్లో భర్తకి సంబంధించిన ఏ శరీర భాగాన్ని భార్య తాకడం లేదా స్పృశించడం వల్ల గృహంలో డబ్బుకి కొదువు లేకుండా ఉంటుంది అని శాస్త్రం చెబుతోంది. ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు, అలా చేయడం వల్ల గృహంలో చాలా వరకు సమస్యలు తొలగి సుఖ సంతోషాలు నిండుతాయి. ఏంటి ఆ శరీర భాగం అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే అంతకంటే ముందు చాణక్య నీతిలో చెప్పినట్లుగా ప్రతి వివాహిత స్త్రీ తన భర్త దగ్గర పొరపాటును కూడా పంచుకోలేని ఆ నాలుగు విషయాలేంటో చూద్దాం. భారతీయ వైవాహిక మరియు కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఈ రెండు వ్యవస్థలు ఈ దేశంలో వేల ఏళ్ల క్రితమే ఉనికిలో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలకి పునాది నమ్మకం, విశ్వాసం. వీటి ఆధారంగానే ఇంత పెద్ద వ్యవస్థలు ఏర్పడ్డాయి, ఇంతకాలంగా కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసం, నమ్మకం అనేవారు కలకాలం కలిసి ఉండడానికి తోడ్పడుతుంది. వీరిద్దరి మధ్య ఏ అరమరికలు లేకుండా, ఎటువంటి అపార్థాలు, అపోహలకు తావు లేకుండా ఉంటే వాళ్ళిద్దరూ మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది. కష్ట నష్టాలు, సుఖదుఖాలను సమానంగా పంచుకోవలసిన వీరిద్దరి మధ్య ఏదైనా అపార్థం ఒక్కసారి పొడచూపితే క్రమంగా అవి పెరుగుతూ పోతాయి. అందువల్ల అసలు అపార్థాలకు తావు లేకుండా ఉండడం మంచిది. అయితే మారుతున్న కాలానుగుణంగా వస్తున్న సామాజిక మార్పుల కారణంగా ప్రతి వ్యక్తికి తన సొంత ఆలోచనలు, తన సొంత మానవ సంబంధాలు ఉండడం సహజం అయిపోయింది. పెళ్లికి ముందు ఎవరో ఒకరిపై ఆకర్షణ కలగడం లేదా అది ఒక స్థాయి ప్రేమ వరకు దారితీయడం ప్రతివారి విషయంలోనూ జరిగే సాధారణ విషయమైపోయింది. ఆడ మగ తేడా లేకుండా ప్రతివారి జీవితంలోనూ ఇది జరుగుతుంది. ప్రేమ సఫలమైతే బాధ్యతగా మారుతుంది, లేదా విఫలమైతే బాధగా మారుతుంది. వివాహమైన స్త్రీకి భర్తకు చెప్పుకోలేని మొట్టమొదటి విషయం తన మొదటి ప్రేమ. చెప్పుకోలేకపోవడం కంటే పూర్తిగా దాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది అనడం బాగుంటుంది. ఎందుకంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోవడం వివేకం కాదు అని ఆమె భావిస్తుంది. కేవలం ఈ ఒక్క కారణంగానే ఆ విషయాన్ని భర్తకు చెప్పదు. తాను ఆ విషయాన్ని మనసులోనే దాచిపెట్టడం భర్త సానుకూలంగా అర్థం చేసుకుంటే తప్ప అపోహ, అపార్థం రాకుండా ఉంటుంది. ఇక భర్తకు భార్య చెప్పలేని రెండవ విషయం తన అనారోగ్యం. ఋతుక్రమం వల్ల సహజంగానే వారు శారీరకంగా నీరసంగా ఉంటారు అని చెబుతారు. పుట్టుకతోనే నొప్పిని భరించే శక్తి వారికే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా చాలా సహనంగా ఉంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అది తీవ్రమైతే తప్ప భర్తకు చెప్పకూడదు అనుకుంటారు. వివాహం తరువాత లేదా వివాహం వెలుపల వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉండడం భారతీయ వివాహ వ్యవస్థ అంగీకరించదు. ఆ మాటకొస్తే ఏ దేశంలోనూ ఏ వివాహ వ్యవస్థ కూడా ఈ విషయాన్ని అంగీకరించదు. భార్య భర్తకు చెప్పలేని మూడో విషయం వివాహానికి బయట తనకున్న వేరే రిలేషన్. నిజానికి ఇది ఒక ప్రత్యేకమైన అంశము. కేవలం వివాహంలో తనకు కావలసిన ప్రేమ దొరకనప్పుడు మాత్రమే స్త్రీ ఇటువంటి అడుగు వేస్తుంది. నిజానికి ఆడ మగ తేడా లేకుండా ప్రతివారు జీవిత పర్యాంతం తమను ప్రేమించేవారు ఎవరో ఒకరు తమకు తోడుగా ఉండాలని, తమ గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటారు. వివాహంలో ప్రేమ దొరకనప్పుడు అది పొందడానికి వేరే మార్గాన్ని చూడటం ప్రేమ రాహిత్యానికి ఒక పర్యవసానం. ఇక ఆమె చెప్పని నాలుగవ విషయం ఆమె పొదుపు చేసిన డబ్బు. ప్రతి ఇంట్లోనూ గ్రూప్ ని తన కుటుంబానికి భర్తకు తెలియకుండా ఎంతో కొంత డబ్బు పొదుపు చేస్తుంది అన్న విషయం ప్రతి వారికి తెలిసిన బహిరంగ రహస్యమే. ఖచ్చితంగా ఆమె ఎంతో కొంత డబ్బును పొదుపు చేస్తుంది. ఎంత చేసినా డబ్బును తిరిగి తన కుటుంబం కోసమే ఖర్చు పెడుతుంది, ఆపద కాలంలో ఆదుకుంటుంది. ఇక వీడియోలోని ప్రధాన అంశమైన భార్యకు సంబంధించిన ఏ శరీర భాగాన్ని భర్త స్పృశించడం వల్ల గృహ సంబంధిత విషయాల్లో బాగుంటుందో ఇక్కడ చూద్దాం. భారతీయ సంస్కృతిలో అనాదిగా పెద్దలను లేదా గౌరవించవలసిన వారిని వారి పాదాలను తాకి గౌరవాన్ని ప్రేమలో తెలియజేస్తాం. అదే సమయంలో వారు తమకున్న వాత్సల్యం కూడా ఆశీర్వచనం రూపంలో చూపిస్తారు. భార్యాభర్తల విషయంలో భర్త వయస్సులో పెద్దవాడై ఉండడం భారతీయ వివాహ వ్యవస్థలో సాధారణంగా కనిపిస్తుంది. ఈ కారణంగా చాణక్య నీతిలో భార్య భర్త పాదాలను స్పృశించడం
నమస్కరించడం ఒక మంచి సంస్కారమని సూచిస్తుంది. అది కూడా ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ కొదవ లేకుండా ఉండడమే కాదు, వారిద్దరి మధ్య అనురాగానికి ప్రతిరోజు కొత్తగా బీజం పడి కుటుంబ ఉన్నతికి తోడ్పడుతుంది అని చెబుతాడు చాణిక్యుడు. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.